వరద బాధితులు ఇప్పుడు ఈ ఎన్ని రోజులు గోదావరి వరదలు పూర్తయినాయి, ఆ వరదల టైంలో అందరినీ యువతలు తీసుకొచ్చారు పునరావాస శిబిరాలకి. జాగ్రత్తగా కంట్రోల్ చేయడం వల్ల ఒక్కళ్ళు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. టోటల్గా పరిస్థితి దారికి వచ్చేటప్పటికి ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళందరికీ గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో 2,000 రూపాయలు ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఆదేశించారు. అట్లాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాలోని 14 పట్టణాల్లో తాగునీటి సరఫరాకి 14.84 కోట్లు, ఎందుకంటే ఈ వరదల టైంలో ఆ పైప్ లైన్లన్నీ పాడైపోతాయి, వెంటనే దాన్ని పరిష్కరించాలని ఆదేశించారు. చాలా మంచి నిర్ణయం. భారీ వర్షాలు, వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఆహారం, పాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, వైద్య సేవల కోసం 26.5 కోట్లు మంజూరు చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వరదలు అవ్వగానే చూడాల్సినటువంటి ఇట్లాంటి అంశమే పాలన అన్నటువంటిది అనుభవం ఉంది కాబట్టి వేగంగా చేసుకొస్తున్నారు. 2023 ఖరీఫ్ పంట నష్టం, డిసెంబర్లో తుఫాన్ నష్టానికి సంబంధించి 442 కోట్లు 847.22 కోట్లు చొప్పున విడుదల చేస్తూ కూడా గెజిట్ జారీ చేశారు. ఇది చాలా మంచి అవకాశం, సరైనటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇష్యూ.